భారత్ లోను కరోనా థర్డ్ వేవ్ శురు అయిందా అందుకే తాజాగా కొత్త వేరియంట్ టూ రకం విజృంభిస్తుందా సెకండ్ వేవ్ నాటి ప్రభావాన్ని కరోనా కథ ఇంకా ముగియలేదా దీనికి కొత్త వేరియంట్లే కారణమా ఇంతకీ ఏమిటా కొత్త వేరియంట్లు వాటి ప్రభావం థర్డ్ వేవ్ కు సంకేతమా వైద్య నిపుణులు చెబుతున్నదేంటి ఇప్పుడు చూద్దాం కరోనా వైరస్ కథ ముగిసింది అనుకునేలోపు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి జనీపరమైన మార్పులు చేసుకుంటూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి ఇప్పుడు మరో రకం ఏవై ఫోర్ పాయింట్ టూ రకం కోవిడ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన నెలకొంది ఇప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా భారత్ కు వచ్చిన ప్రయాణికుల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు భారత్ లో కరోనా బి వన్ సిక్స్ వన్ సెవెన్ రకం వేరియంట్ విజృంభించినట్లు తెలిసింది బి వన్ సిక్స్ వన్ సెవెన్ ని ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ డెల్టా వేరియంట్ గా నామకరణం చేసింది భారత్లో కరోనా సెకండ్ వేవ్ కు డెల్టానే కారణం అయితే పరిశోధకులు సేకరించిన నమూనాలు డెల్టా వేరియంట్ తో సరిపోలేదు అంటే వైరస్లో ఎన్నో ఉత్పరివర్తనాలు ఉన్నాయని తాము పరిశోధించిన వాటిలో వన్ సిక్స్ వన్ సెవెన్ కు చెందిన ఎన్నో ఉపరకాలున్నాయని తెలిసొచ్చింది ఈ డెల్టా తదనంతరం ఎన్నో జన్యుపర మార్పులు చోటు చేసుకున్నాయని వాటిలో మరో రకమే ఇప్పుడు వెలుగు చూసినా ఏవై అని గుర్తించారు ఈ ఒక్క ఏవైలోనే డెబ్బై ఐదు విభిన్న ఉపవంశాలు ఉన్నాయని వీటిలో ఏవై ఫోర్ రకం యూకేను అతలాకుతలం చేస్తుందని శాస్త్రపతులు వెల్లడించారు గత కొద్ది నెలలుగా అక్కడ వెలుగు చూస్తున్న కొత్త కేసులో అరవై మూడు శాతానికి పైగా వీటివే ఏవై ఫోర్లోని ఉపరకమైన ఏవై ఫోర్ పాయింట్ టూ కరోనా వేరియంట్ అని సెప్టెంబర్ చివరిలో దీనిని గుర్తించారు యూకేలో మాత్రం జూన్ నెలలోని వెలుగు చూసినట్లు తెలుస్తోంది కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్లు అయినా ఏ ట్రిపుల్ వి వై వన్ ఫోర్ ఫైవ్ ల సమ్మేళనంగా ఈ కొత్త వేరేంట్ పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు ఇందులో ఏ ట్రిపుల్ టూ వి మ్యూటేషన్ గతేడాది స్పెయిన్లో ఉద్భవించినట్లుగా భావిస్తున్న బి వన్ డబల్ సెవెన్ ఉపరకంలో వెలుగు చూసింది ఇది ఎక్కువగా పర్యటకులనుంచే దేశంలో వ్యాప్తి చెందింది కాబట్టి వై వన్ ఫోర్ ఫైవ్ హెచ్ అనే కొత్త మ్యూటేషన్ కారణంగానే ఏవై ఫోర్ పాయింట్ టూ రకం కేసులు నమోదవుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు వై వన్ ఫోర్ ఫైవ్ హెచ్ మ్యూటేషన్ రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు అయితే దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు వెల్లడించారు డెల్టా డెల్టా ప్లస్ వేరియంట్లపై వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేయలేదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఏవై ఫోర్ పాయింట్ టూ గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాలని నిపుణులు చెబుతున్నారు అయితే ఏ వై ఫోర్ పాయింట్ టూ తరహా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి గత ఎనిమిది రోజుల్లో యూకేలోని కొత్త కేసుల్లో తొమ్మిది శాతం దీనివే ఇతర ఐరోపా దేశాలైన డెన్మార్క్ జర్మనీ ఐర్లాండ్లకు ఈ వైరస్ పాకింది మన దేశంలోనూ ఏ వై రకం కరోనా వేరియంట్ విస్తరిస్తోంది మధ్యప్రదేశ్ ఇందోల్లో ఆరుగురికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు వీరంతా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు కరోనా మహమ్మారి పుట్టుకొచ్చినప్పటి నుంచి ఈ తరహా కేసులు చూడలేదని వైద్యులు పేర్కొన్నారు కర్ణాటకలో ఏవై ఫోర్ పాయింట్ టూ రకం కేసులు ఏడు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు ఇది రాష్ట్రంలో మూడో దశ విజృంభణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే మరిన్ని కొత్త ఉపవేరియంట్లో పుట్టుకొచ్చేందుకు ఏవై రకం దారితీస్తుందా అన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి ఈ విషయంలో పరిశోధించకుండా నిర్ణయానికి రావడం తొందరపాటి అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు దీనిపై నిరంతర నిఘా అవసరం ఉంటున్నారు ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్టానికి కేసులు తగ్గాయి అయితే థర్డ్ వేవ్ భయాలు మాత్రం వేడలేదు మరోసారి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి దీంతో భయాలు కూడా ఎక్కువవుతున్నాయి బ్రిటన్ రష్యా చైనా పాకిస్తాన్ వంటి దేశాలలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి ఇది ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది భారత్ను ఇప్పుడు థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది ఇప్పటికే మన దేశంలో ప్రారంభమైన కొద్దరంటున్నారు అయితే నిపుణుల వద్ద దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదు కానీ ఇది అక్టోబర్లో ప్రారంభమై నవంబర్ డిసెంబర్ నాటికి శిఖరాగ్రహానికి చేరుతుందని ఇప్పటికే అంచనా వేశారు మొదట ఈ పండుగల సీజన్లో థర్డ్ వేవ్ వ్యాపిస్తుందని అనుకున్నారు అయితే వినాయక చవితి దసరా వంటి పెద్ద పండుగలు ముగిసినా భయపడిన స్థాయిలో కేసులు పెరగలేదు ఈలోపే కరోనా కొత్త రూపాలు ముప్పు తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు తాజాగా డెల్టా వేరియంట్ ఏవై ఫోర్ పాయింట్ టూ రకం కలకలం రేపుతోంది మధ్యప్రదేశ్లో దీని ఉనికి బయటపడింది ఆ రాష్ట్రంలోని ఇండోర్ నగరం ఈ రకానికి చెందిన ఆరు కేసులు నమోదయ్యాయి బాధితులందరూ రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నవారే అయినా వైరస్ బారిన పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో ఏ ఫోర్ రకం కేసులో వెలుగు చూడడం ఇదే తొలిసారి గత నెలలో ఈ నమూనాలను పరీక్షలకు పంపగా అవి ఏ ఫోర్ రకమని తేలింది అయితే చికిత్స తర్వాత అందరూ కోలుకున్నారు ఈ ఆరుగురితో సన్నిహితంగా ఉన్న మరో యాభై మందికి కూడా పరీక్ష నిర్వహించారు వారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు ఉంటే ఏవై ఫోర్ రకం కోవిడ్ వేరియంట్ కేసులు ఇప్పటికే బ్రిటన్లో పెద్ద సంఖ్యలో చూస్తున్నాయి ప్రస్తుతం నమోదవుతున్న ఈ కొత్త కేసులలో ఆరు శాతం వరకు ఏవై ఫోర్ పాయింట్ టూ రకానికి చెందినవి ఉన్నాయి ఒరిజినల్ డెల్టా కంటే పదిహేను శాతం ఎక్కువగా వ్యాపించే శక్తి దీనికి ఉంటుందంటున్నారు యూకే శాస్త్రవేత్తలు ఇప్పటి వరకున్న అన్ని వేరియంట్లలోకెల్లా దీనికి సంక్రమణ శక్తి అధికంగా ఉన్నట్లు తేలింది ప్రస్తుతం దీని పెరుగుదల రేటే నిపుణులను ఎక్కువగా కలవరపెడుతోంది ఈ కొత్త మ్యూటేషన్ ను వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ వర్గంలో చేర్చారు ఏవై ఫోర్ పాయింట్ టూ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నా వ్యాధి తీవ్రతకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు అందుబాటులో లేవు అయితే దీనిపై టీకాలు బాగానే పనిచేస్తాయని అంటున్నారు ఇది ఉపశమనం కలిగించే అంశం ప్రస్తుతం బ్రిటన్లో ఏవై ఫోర్ పాయింట్ టూ కేసులు పెరుగుతున్నాయి అయితే ఇది భారీ స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం లేదని ప్రస్తుత వ్యాక్సిన్లు తట్టుకుని ఈ వైరస్ మరుగడ సాగించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ స్థాయి తీవ్రత ఉండకపోవచ్చని భావిస్తున్నారు దీనికి కారణం దేశ జనాభాలో సగం మందికి పైగా కరోనాను తట్టుకునే శక్తి సమకూరడమేనని అంటున్నారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా మరి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది అయితే థర్డ్ వేవ్ ప్రభావం పద్దెనిమిదేళ్లలోపు వయస్కులపై అధికంగా ఉండే అవకాశం ఉంది తద్వారా అది పెద్దలకు సంక్రమించే ప్రమాదం ఉంది ఇక ప్రస్తుతానికి వస్తే దేశంలో కొత్త కేసులు పన్నెండు వేలకు తగ్గాయి ఈ సంఖ్య ఇంచుమించు సెకండ్ వేవ్ ప్రారంభం నాటిది మరోపక్క కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది ఇప్పటి వరకు నూట రెండు కోట్ల డోసులు పంపిణీ వైద్యులు సూచిస్తున్నారు కరోనా సెకండ్ వేవ్ సామాన్యుల్ని అతలాకుతలం చేసేసింది ఇప్పుడు థర్డ్ వేవ్ రానుందన్నది భయపడుతుంటే తాజాగా కనిపెట్టిన కొత్త రకం వేరియంట్ మరింత టెన్షన్ పెట్టనుంది అయితే వ్యాప్తి ఎక్కువగా ఉన్నా వ్యాక్సిన్లు అడ్డుకోగలవన్నది కాస్తంత ఊరట కలిగింది